ಅಮ್ಮ ಬಯಲೆಲ್ಲಿನಾದೋ ನಾಯನ, ತಲ್ಲಿ ಬಯಲೆಲ್ಲಿನಾದೋ నాయన. ప్రతి ఆషాఢ మాసం ఆదివారం రోజున భాగ్యనగరాన్ని పులకింపజేసే మహాద్భుత గానమిది. ఆ పాటతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. భక్తులు పరవశించిపోతారు. దశాబ్దాలుగా నగరంలోని అన్ని వర్గాలను, విభిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత చారిత్రక సాంస్కృతిక సామూహిక ఉత్సవం బోనాల పండుగ. ఆషాఢ మాసంలో తొలుత వచ్చే గురు ఆదివారాల్లో చారిత్రక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబికా మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. అంతకు ముందు రోజు స్థానిక మహిళలు కోట కింది నుంచి అమ్మవారి ఆలయం దాకా ఉన్న మెట్లను పసుపు కుంకుమతో అలంకరిస్తారు. తొలి బోనం సమర్పించిన తర్వాత నెల రోజుల పాటు ప్రతి గురు ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. తొలి బోనం సమర్పించే రోజు లంగర్ హౌస్ నుంచి అమ్మవారి ఘటాల ఊరేగింపు అట్టహాసంగా సాగుతుంది. ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా బయలుదేరి గోల్కొండ సమీపంలోని ఛోటా బజార్కు ర్యాలీ చేరుకుంటుంది. అక్కడ పూజారి నివాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని బాజా భజంత్రీలు పోతరాజుల విన్యాసాల నడుమ కోటపై ఉన్న ఆలయానికి తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారు. మరుసటి రోజు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు. తొమ్మిది రోజులు, తొమ్మిది పూజలు. ఆషాఢ మాసంలో మొత్తం తొమ్మిది పూజలు అందుకునే అమ్మవార్లకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. చల్లగా చూడు తల్లి అంటూ మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో నెత్తిన బోనంతో కోటపై కొలువుదీరిన అమ్మవారిని కాలినడకన వచ్చి దర్శించుకుంటారు. ప్రత్యేకంగా అలంకరించిన తొట్టెలను ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఉత్సవాల నిర్వహణలో 27 కుల వృత్తుల వారు అమ్మవారికి వివిధ రకాల సేవలను అందిస్తారు. అమ్మవారి అలంకరణ, పూజ నిర్వహణ ఏర్పాట్లు మొత్తం శతాబ్దాలుగా కుల వృత్తుల వారే నిర్వహిస్తున్నారు. నెల రోజుల పాటు సిటీ ఆధ్యాత్మిక వనంగా మారుతుంది. తలపై బోనాలతో సంప్రదాయబద్ధంగా ముస్తాబైన మహిళలు, శివసత్తుల పూనకాలు, డప్పు డోలు వాయిద్యాల జోరు, పోతరాజుల విన్యాసాలు, పలహారం బండ్లు, ఘటాల ఊరేగింపు అన్నీ ప్రత్యేకమే. బోనాల జాతరను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఐదో నిజాం నవాబు కాలం నుంచి గోల్కొండ బోనాలు ఎంతో వైభవోపేతంగా జరుగుతున్నాయి. నిజాం నవాబుల ప్రభుత్వం తరఫున అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించేవారు. బోనమంటే భోజనం. శుచిగా అన్నం వండుకొని దాన్ని ఘటం అంటే మట్టి కుండ ఇత్తడి గుండిగలో ఉంచి పసుపు కుంకుమతో అలంకరించి వేపాకు తోరణాలు కడతారు. ఆ అన్నంలో పసుపు లేదా చక్కెర కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఆ పాత్రపై ఓ ప్రమిదలో దీపం పెట్టుకుని ఆ ఇంటి ఆడపడుచు పట్టుబట్టలు కట్టుకుని పూలు నగలు అలంకరించుకుని బోనాన్ని తలమీద పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఊరేగింపులో చిన్న పెద్ద అంతా ఆనందంతో నృత్యాలు చేస్తారు. వెదురు బద్దలు, రంగు కాగితాలతో తయారు చేసిన తొట్టెలు సమర్పిస్తారు. బోనాలు తొట్టెలు సమర్పించి కళ్ళుతో శాఖ పెడితే అమ్మవారు శాంతించి తమని పిల్లల్ని చల్లగా చూస్తుందని భక్తుల నమ్మకం.